తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘం సిఐటీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మల్లెల నరసయ్య, ప్రధాన కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ తో పాటు సిఐటీ నాయకులు మూషం రమేష్, కోడం రమణ, జిల్లాలోని గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులపై బాలక వర్గాల వేధింపులు ఆపాలని చెప్పి, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులను తొలగించుకోవడం మానుకోవాలని చెప్పి, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను చెల్లించాలని, అదేవిధంగా నిన్న కొండ్రావుపేట మండలం మల్కపేట గ్రామంలో సర్పంచి భర్త అక్కడ పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులపై మరి తొలగించి మరి దుర్భాషలాడడం వల్ల మనస్తాపానికి గురై చనిపోయినటువంటి మరి ఆకుల రామదాస్ అనే కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, ఆ వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆ సర్పంచ్ని పదవి నుండి తొలగించాలని తదితర డిమాండ్లతో ఈరోజు సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీ కార్మికులందరితో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము, వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి గ్రామ పంచాయతీ కార్మికులు మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేస్తూ ఉన్నారు. మరి గ్రామ పంచాయతీ కార్మికులపై అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు కాకుండా సర్పంచ్ భర్తలు కూడా పెత్తనం చెల్లాయిస్తూ వారిపై పెద్ద ఎత్తున మరి ఈ రకంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు కూడా మరి గ్రామ పంచాయతీ కార్మికుల సిబ్బందిపై మరి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి మరి ఇష్టానుసారంగా వారిని తొలగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం కూడా మరి సఫాయి కార్మికుల సలామన్న అని చెప్పి చెప్తా ఉంది, కానీ వారికి సంబంధించి కనీస వేతనాలు అమలు చేయడం లేదు. మరి ఇచ్చిన 8,500 వేతనం కూడా మరి సరిపోనటువంటి పరిస్థితిని వేతనం పెంచాలని అనేక సార్లు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకున్న పాపాలు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి, మరి పెండింగ్ లేకుండా ప్రతి నెల 1వ తారీఖునే కార్మికులకు వేతనాలు చెల్లించాలని చెప్పి, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన మిగతా అన్ని డిమాండ్లు కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకొని కట్టె చర్యలు తీసుకొని సర్పంచ్ సస్పెండ్ చేయాలి, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తాం. ఏ పక్షంలో పెద్ద ఎత్తున మరి సిఐటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల ఉద్యమం చేస్తామని చెప్పి, అవసరమైతే సమ్మె కూడా వెళ్తామని చెప్పి మేము తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పంపు ఆపరేటర్ ఆకుల రామదాసు, అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం, ఆ గ్రామ సర్పంచ్ భర్త అయినటువంటి ఆయనను విధుల నుంచి తొలగిస్తే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు అన్ని మండలాల నుండి అన్ని గ్రామాల నుండి కూడా తరలివచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ముఖ్యంగా కోరేది ఒకటే, తక్షణమే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయడానికి సిఐటిగా మేము వెనుకాడమని తెలియజేస్తూ ఉన్నాం. సర్పంచులు భార్యలు అయితే పంచాయతీలకు సర్పంచ్ భర్తలు వచ్చి పెత్తనం చెలాయించడం ఏందని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. ఇక ముందు ఎక్కడైనా ఎవరైతే సర్పంచ్ ఇక ఉన్నారో వారే అధికారికంగా గ్రామ పంచాయతీలలో వచ్చి కూర్చోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ఇటువంటి సంఘటనలు ఉద్భుతమైతే మేము ఏ పోరాటాన్ని చేయడానికైనా వెనుకాడమని కూడా
ఈ సందర్భంగా కార్మిక పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఆ చనిపోయిన కార్మికునికి తక్షణమే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రే చేయించి వారి కుటుంబంలో తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇయ్యాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మాకు ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నగాడికి ఈ పరిపాలన చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చి మాకు సరైన న్యాయం చేస్తేనే ఇక్కడి నుంచి మేము కదులుతాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము గౌరవ కలెక్టర్ గారు గాని గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గాని వారికి ఉన్న కింది స్థాయి అధికారులు కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మేము ముఖ్యంగా కోరేది ఒకటే పల్లెలు గాని ఆ పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు గాని పరిశుభ్రత గాని వాళ్ళ ఆరోగ్యాలు గాని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల పట్ల పాలక వర్గం అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి నిన్నటి రోజున కొండ్రావుపేట మండలం మల్కాపేటలో ఆకుల రామదాస్ అనే పంప ఆపరేటర్ సర్పంచ్ భర్త దూషించడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇలాంటి ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓకొల్లలుగా చెప్పుకోవచ్చు జిల్లా పంచాయతీ అధికారి స్థాయి అధికారి దగ్గరకు తీసుకపోయినా కూడా సమస్యలు పరిష్కరించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు మండల స్థాయి అధికారులకు పూర్తిగా సర్పంచులు అంటే భయమో భక్తో తెలియదు కానీ సర్పంచులు ఏం చెప్తే కదే వినే పరిస్థితి ఈరోజు జరిగిన ఘటన ఆధారంగా జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న వేధింపుల్ని అరికట్టకపోతే రానున్న రోజుల్లో నిరవధిక సమ్మెకు కూడా కార్మికులు వెళ్ళడం సిద్ధంగా ఉన్నారు గతం పెండింగ్ వేతనాలు గతంలో కూడా 3 నెలలు పెండింగ్ వేతనాలు ఉంటే జిల్లా కలెక్టర్ ఆలయం ముందు ధర్నా చేస్తేనే వేతనాలు రిలీజ్ అవుతున్నాయి మరి ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో నిరవధిక బంద్కు పిలుపునిచ్చి మేము పూర్తి స్థాయిలో సమ్మెలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం మేము ముఖ్యంగా ప్రధాన డిమాండ్గా 3 చెప్తున్నాం పాలక వర్గాలు అయినా సరే అధికారులైనా సరే కార్మికులను దూషించడం కానీ కొట్టడం కానీ జరిగితే ఇక నుంచి తీవ్రంగా నిర్బంధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అదే కాకుండా జిల్లా స్థాయి అధికారులు ఎన్ని సర్కులర్లు జారీ చేసినా దాన్ని అమలు చేయాల్సిన పంచాయతీ అధికారులు కానీ మండల పరిషత్ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు కనీసం ఆ సర్కులర్లకు సంబంధించి ఏ వివరాలు కూడా వారి దగ్గర ఉండట్లేదు ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారు మండల ఆఫీసర్లందరినీ పిలిపించి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అలాగే మల్కాపేటకు సంబంధించి ఏ సర్పంచ్ భర్త అయితే దాడి చేసిండో ఆ సర్పంచ్ మీద క్రిమినల్ కేసు పెట్టి ఆ సర్పంచ్ని హత్య చేయాలి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు మరోసారి జరిగితే పూర్తి స్థాయిలో మేము కలెక్టర్ను నిర్బంధించడానికి కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం అలాగే పెండింగ్ వేతనాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 1వ తారీఖు నాడు వేతనం వస్తుందని చెప్తున్నాడు కానీ 3 నెలలుగా వేతనాలు లేవు గతంలో 3 నెలలు పెండింగ్లో ఉంటే మొన్న మేలో ఇచ్చారు మళ్ళీ 3 నెలలు పెండింగ్ వేతనాలు ఉన్నాయి ఇది ఇలాగే కొనసాగితే గ్రామ పంచాయతీలన్నీ ఖాళీ అప్పుడు సర్పంచి పాలక వర్గాలే రోడ్లు ఊడవాలే మోర్లు దిగాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే పనిభారం చేస్తున్న కొద్దీ పనిభారం పెంచుతూనే ఉన్నారు వారంతా సెలవులు లేవు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు మానవత హృదయంతో ఆ కార్మికులు కూడా మనుషులని గుర్తు పెట్టుకొని సర్కులర్లు జారీ చేయాలని మేము కోరుతున్నాం లేకపోతే నిరోధిక సమ్మెకు ఓడడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం.